అపొస్తలుల కార్యములు 3:26 పౌలు ఆ రీతిగా చెప్తూ వచ్చినాడు. అపొస్తల నడవడికలు 3:26 పౌలు ఈ విధంగా చెప్తున్నారు. తీరని చదువుదాం ఒకసారి. ఎత్తుకొల్లంగల్ ఒక ముడై వాసికలాం. యాక్స్ చాప్టర్ 3:26. అపొస్తల నడవడికలు 3:26 ఏం చెప్తూ వచ్చినాడు ఇక్కడ? ఇంక ఏన చెల్లిరుకరార్? అందరం కలిసి చదువుదామండి. అనేవరం సేంద వాసికలాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని వాని దుష్టత్వం మళ్ళించుటకు మేము నా ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని అనుకున్నారు. ఏం చెప్తూ వచ్చినాడు? ఏనా చెల్లిరుకరార్? దేవుడు తన సేవకుని పుట్టిస్తూ వచ్చినాడు. దేవన్ తనుడి ఊళియరి అనిపిరుకరార్. మత్తయి సువార్త 26 చూస్తూ రా వచ్చినట్లయితే ఆయన అనేకులకు సేవ చేయటకే వస్తూ వచ్చినాడు. అనేకరికి ఊళియం చేయ వందిరుకరార్. యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తువానవర్ ఈ లోకంలో జన్మించినాడు. ఉలగతలే పిరందార్. మీరు కింద చూసినట్లయితే ఇక్కడే పార్కు ముడుదు ఫుట్ నోట్ ఈ రీతిగా వ్రాయబడుతూ వచ్చింది. ఫుట్ నోట్ ఏ విధంగా ఎలుదపట్టు లేపి అని వ్రాస్తూ వచ్చినాడు. ఎలుపి అంటే చొల్లపట్టు దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారిని జన్మింప చేసినాడు. యేసుక్రీస్తు వానవరే దేవన్ పిరక చేదార్. ఈ యొక్క లేపుట అనేటువంటిది ఇప్పుడు ఇంత ఎలుపుదల చొల్వదు పునరుద్ధానము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఉయర్తెలుదలై న్యాయపడుతుంది. మానవ జాతి శపించబడుతూ వచ్చింది. మనిద జాతి అనేది శపికబడ్డది. ఆ భూమి కూడా శాపముతో నింపబడుతూ వచ్చింది. శాపత్నాలు నిరే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటిపట్ట సూళ్ళలే పాపములో దుష్టత్వంలో ఉన్న వ్యక్తిని పావతిలే దుష్టతనతలే కానపట్ట మనిదనై ఆ యొక్క శాపము నుంచి మళ్ళించుట కొరకై అంత శాపత్తులేమాగ అవనే ఎడుపదర్కాగ ఆశీర్వాదములకు పాత్రలుగా చేయట కొరకై ఆశీర్వాదని పాత్రమాగ మాట్లాడదర్కాగ యేసు క్రీస్తు ప్రభు వారిని లోకంలోను పంపుతూ వచ్చినాడు. ఉలగత్రికి అనిపినారు. ఆయన జన్మించినాడు. వారు పిరందార్ దానిలోని లేపి అంటే పునరుద్ధానం కూడా కనబడుతూ ఉంది. అది నుండి ఎలిపినారు పార్కముడు అవి వీడి తెలుదలు కానపడగదు. క్షమించండి భాగం పేతురు చెప్తూ వచ్చినటువంటి మాటలు ఇవి. మన్నీయంగా ఇంత వార్త పేతురు చెల్లుగరదే పార్కరో. ఇదే పేతురు 3:18 ఏం చెప్తూ వచ్చినాడు? ఇదే పేతురు 3:18 ఏం చెల్లుగరారు? మీరు జీవాధిపతిని చంపితిరి సిలువ వేస్తూ వచ్చినారు. మీరు జీవాధిపతి కొలై చేదీర్గల్ సిలువలే అరందీర్గల్ అని చెల్లుగరారు. అయితే ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఆవిడ ఎన్న చేదార్ మరణం నుంచి ఆయన లేపుతూ వస్తూ వచ్చినాడు. మరణత్తులేందే ఆవిడ ఎలిపినారు. ఏం చేస్తూ వచ్చినాడు అండి? ఎన్న చేదు వందార్ పాపిని దుష్టత్వం నుంచి మళ్లించడానికి పాపి దుష్టతనతులేందే ఆవిడ ఎడుపుదరకాగ మానవాళికి ఆశీర్వాదం ఇవ్వడానికి మనిదనికి ఆశీర్వాదాన్ని కొడుపదర్కు యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించినాడు. పిరందార్ ఆ సిలువలో మరణించినాడు. సిలువలే మరితార్ మరణం జయించి పునరుద్ధానడే తిరిగి లేస్తూ వచ్చినాడు. మరణతే జయితు ఉయిరోడే ఎలుందార్. అంత దేని కొరకై ఎదరకాగ దుష్టత్వం నుంచి ఆశీర్వాదంలోనికి తీసుకుని రావాలి. పుల్లాంగులేందు ఆశీర్వాదాన్ని కొండ. అందుకని మీరు జీవాధిపతిని సిలువ వేస్తూ వచ్చినారు. అదనాలదాన్ జీవాధిపతి సిలువలే అరైందీర్గల్. మీరు ఎలాంటి వారంటే నీళ్ళు ఎప్పటిపట్టవర్గల్ ఎన్రా నిజంగా హంతకులు. నీళ్ళు ఉన్మయాగే కొలైపాదకర్గల్. మీరు ఆ యొక్క దేవుణ్ణి చంపివేస్తూ వచ్చినారు. అంత దేవుని కొలై చేదీర్గల్. ఇదనములు అనేక మంది కూడా ఇదనాళ్ళు అనేక పేరు కూడా నిజమైనటువంటి సత్యమైనటువంటి జీవముల దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నారు. ఉన్మయాన సత్యం నిరందే దేవునే అవర్గల్ తృణీకరిక్రార్గల్. ఆయన వద్దంటూ ఉన్నారు. అవరు వేంటామంటే చెల్లుగ్రార్గల్. చూసినట్లయితే కరపత్రలు ఏమి ఇచ్చినాం అనుకోండి మా వెళ్ళే సువిశేష పత్రిక కొడుకుముడు వాడిని చింపేస్తున్నారు. అది కిలికిరార్గల్. కాళ్ళతో తొక్కివేస్తున్నారు. కాళ్ళ నాళే ఎట్టి వదికిరార్గల్. మంట పెడుతున్నారు. అది ఎరికిరార్గల్. ఆ జీవాధిపతిని తృణీకరిస్తూ వచ్చినారు. అంత జీవాధిపతి తృణీకరితార్గల్. అయితే ఈ దినం ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో దగ్గర ఉండే జీవితలే దేవుని ఆశీర్వాదం నీకు కావాలంటే దేవుని ఆశీర్వాదం ఏంటిరా నీ దుష్టత్వము అంటే నీ యొక్క పాపము నుంచి నీ విడుదల పొందాలి. పొల్లాంగ పావతుల నుంచి విడుదల అడగ వేండు. ఎలాగ పొందగలవు? ఎప్పుడేగ ముడియం? నీ కొరకే జన్మించి మరణించి మరి తిరిగి లేచి యేసు ప్రభు వారి యొద్దకు వచ్చినట్లయితే ఉనకాగా పిరందే మా మరితు ఉయర్తెలంద కత్ర యేసుక్రీస్తుకు వరమొలుదు. నరహంతకులకు ఆశ్రయ పురము ఒకటి ఉంటూ వచ్చింది. మాగ నర కొలై సేవరులకు మాగ అవర్లకు అడకల పట్టణం ఇరుందది. ఏమిటా దాని పేరు? దాని పేరున యోషువ గ్రంథము యోసువాను పుస్తకం ఒక మాట చదువుదాము. వారంలో వార్త వాసికలాం. 21 21 21 21 జాషువా చాప్టర్ 21:21 యోసువా 21:21 అందరం కలిసి చదువుదామండి. అనేవరం సేంద వాసికలాం. చదవండి. 4 పట్టణములను అనగా ఇఫ్రాయిమీల నరహంతకులకు కొలై చేసేవారికి వారు ఏం చేయాలి? వారు ఎన్న చేయ వేండం? వారు పాపం చేసిన వారు, వారు పాపం చేసేవారు, హత్య చేసిన వారు, కొలై చేసేవారు, వారు పరిగెత్తుకుంటూ వెళ్లి వారిని ఓడిపోయి ఆ యొక్క ఆశ్రయపురంలోనికి ఆశ్రయ పట్టణంలోనికి వెళ్ళాలి. అంత
அடைக்கல பண்ணத்துக்கு போக வேண்டும் ஏமிடா பட்டணமோ தன் பேர் ஏமிடி அந்த பேர் என்ன அதனுடைய பேர் என்ன ஷேகேமு ஷேகேம் எவரைతే பாபமுல உண்ணாரோ யார் பாவத்துல இருக்கிறார்களோ எவரைతే தேவன் ஆசீர்வாதம் பொందాలనుకుంటు உண்ணாரோ யார் தேவனுடைய ஆசீர்வாதத்தை பெற வேண்டும் என்று நினைக்கிறார்களோ துஷ்டத்தம் நிஞ்சி விடுதல பொందితేనే కాని அந்த பொல்லாங்களிலிருந்து விடுதலை பெற்றாலொழிய தேவன் మిమ్మల్ని ஆசீர்வதிச்சేటువంటి వాడుగా ఉన్నాడు தேவன் உங்களை ஆசீர்வதிக்கிறவராய் இருக்கிறார் ఆయన రక్షణ ఆశీర్వాదం ఇస్తాడు அவர் ரட்சிப்பின் ஆசீர்வாதத்தை கொடுக்கிறார் ఆయన లోకానికి ఎవరు కొరకు వచ్చాడు దొలయత్రికి ఆర్కా వందార్ పాపుల కొరకే వస్తు వచ్చాడు పావిగావే వందార్ రోగులకే వైద్యం అంటూ వస్తు వచ్చాడు మా పిణియాళికే వైద్యం అంటూ సోనార్ కాబట్టి నాయక ప్రతి పాపిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఓరు పావియం నేసికరార్ ఆయన ఎలా ప్రేమిస్తూ వచ్చాడు అవర్ ఎప్పుడే అనుభవందార్ ఆ శిలువలో తన ప్రాణం అర్పించాడు ఆ శిలువలో తన జీవనే కొడతార్ ఆయన రక్తమంతా కాచి వేసినాడు అవడి రక్తతి ముళుం సిందినార్ ఆయన చేతుల్లో మేకలు కొట్టినారు అవడి కరంగలలు ఆనిగలు అడితార్గల్ ఆయనను హత్య చేస్తూ వచ్చాడు అవరే కొలై చేదార్గల్ నీవు నేను శిక్ష పొందాలి నీ నాను శిక్ష అడయ వేండు మన శిక్ష అంత యేసు ప్రభువర్ భరిస్తూ వచ్చాడు మన శిక్ష எல்லாம் యేసు క్రీస్తువను ఏటకొండార్ ఆయన శకేముగా కనబడుతూ వచ్చాడు శకేముగా కనబడగరా ఆయనలోనికి నువ్వు వచ్చినట్లయితే అవడిదగ్గరికి నువ్వు వరంబొలుదు ఆయన రక్తము ద్వారా అవడి రక్తతినాలే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడినట్లయితే నీ నీతిమంతుడిగా మార్చబడవేయనాల్ ఆయన ఆశీర్వాదం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆశీర్వాదం కొడుకుర దేవునాయ ఇరుకరా ఆదికాండము 26వ అధ్యాయము వారంగల ఆదియాము 26వ అధికారం మరొక మాట చదువుకుందామండి ఇన్నొక వార్త వాసికలాం దాని ముందుగా ఒక మాట చదువుదామండి అదకు ముందదాగ ఒక వార్త వాసికలాం మనం చదివినట్టు ఆదికాండము 28వ అధ్యాయములోనే మనం వాసిత ఆదియాము 20 అధ్యాయంలోనే 28లే క్షమించ మొదట అధ్యాయం 28వ వచనంలోనే ఆ 1వ అధ్యాయం 28వ వచనంలోనే దేవుడు ఏం చెప్తూ వచ్చాడు వారికి దేవుని వారికి ఏం చెప్తున్నార్ వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు వారిని ఆశీర్వదిస్తూ వందార్ అక్కడ మాట మనం చదువుతూ వచ్చినట్లయితే అంత వార్త నేను వాసికుమొలుదు దేవుడు వారిని ఆశీర్వదించెను దేవుని వారిని ఆశీర్వదిస్తార్ ఎలా మరి ఇస్సాకును కూడా ఆశీర్వదిస్తూ వస్తూ వచ్చాడు ఇస్సాకు కూడా ఆశీర్వదిస్తూ వందార్ అప్పుడు ఎప్పుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు ఆయన వారు ఎప్పుడు ఆశీర్వదిస్తార్ దేవు ఏ స్థితిలో ఆదాము ఉంటూ వస్తూ వచ్చాడు ఆదాము ఎందులో కనపడ్డారు ఇక్కడ రాయబడలేదు చాలండి ఏం చెప్తూ వచ్చినాడు సొలగరార్ అభివృద్ధి దేవుని యొక్క ఆశీర్వాదము ఇస్సాక జీవితంలో కనబడాలంటే ఏ దేవుడి ఆశీర్వాదం ఇస్సాక జీవితంలో కనపడ వేండుమంటారా దేవుడి ఆశీర్వదిస్తూ వచ్చినాడంటే దేవుని ఆశీర్వదిస్తూ వందారంటారా అనేకులకు ఆశీర్వాదకరంగా చేసినాడంటే అనేకులకు ఆశీర్వాదమై మాట్లాడుకున్నారంటారా కారణం ఏమిటంటే కారణం ఎన్నవెంటారు మొట్టమొదటగా మొదలవదాగా షెకేమ్ అనేటువంటి స్థలంలోనికి వచ్చినాడు షెకేమ్ అంటే స్థలత్రికి వందారు నీవు నేను కూడా నీ నానం కూడా ఆ షెకేమ్ లో ఆ యొక్క ఆశ్రయ పట్టణంలో పురంలో ప్రవేశించిన వారం ఉండాలి అంత అడేకల పట్టణంలో ప్రవేశికులా కనపడ వేండో ఆ షెకేము కూడా అటువంటి వారందరికీ కూడా ఆశ్రయముగా ఉండాలి అటువంటి ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలి అంత షెకేము అనేరికి అడేకల పట్టణమై కనపడ వేండో ఆశీర్వాదం దేవుని కొడుక వేండో అందుకనే హోషేయ గ్రంథంలో మనం చూస్తూ వచ్చినట్లయితే ఆ హోషేయలే పార్కుముడు 13 మీరు తర్వాత చదవండి 13 వసనతే పిర్పాడు వాసింగల్ బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడంట మాకు బుద్ధి ఇల్లాదవన్ను ముదిర వయదుకు వరమాటాన్ వాడు అభివృద్ధి చెందడంట అవన్న విరుతి అడయమాటాన్ ఎవరి గురించి చెప్తూ వచ్చినాడు యారే గురించి సొలుగురా ఇజ్రాయెల్ జనాంగం గురించి చెప్తూ వచ్చినాడు ఇజ్రాయెల్ జనాల గురించి సొలుగురారు వారు అభివృద్ధి చెందలేకపోవడానికి కారణం ఏమిటి వారు విరుతి అడయపోవడానికి కారణం ఎన్న వారి బుద్ధి లేని తనము చెప్తూ వచ్చిన ఆవిడ బుద్ధి ఇల్లాదనం అంటే సొలుగురారు మన ఆత్మీయమైన వ్యక్తిగత జీవితాల్లో మన ఆవిక్రియ తనిపట్ట జీవితలే మన ద్వారా దేవుడు తన సంఘమును ఆశీర్వాదకరంగా చేయాలనుకుంటున్నాడు నమ్ముల మాగ సభయే ఆశీర్వదిక వేండమంటే దేవుని విరుముగురా ఈ శకేములోనికి వచ్చేటువంటి వారందరూ కూడా అంతకు ముందు వాళ్ళ తండ్రి కరువు వచ్చినప్పుడు వెళుతూ వచ్చినాడు పోయి ఉన్నారు తండ్రి పోతూ వచ్చినాడు తాపనారు పోయి ఉందా అయితే నువ్వేం చేయొద్దు నీ ఏమన్నా పన్నకూడదు నువ్వు వెళ్ళవద్దు నీ
போகக்கூடாது. இக்கடே உண்டாலி இங்கே இருக்க வேண்டும். மன கிந்த வசனம் சூஸ்து வச்சினே இங்கே இருக்கிற வசனத்திலே பார்க்கும் பொழுது இருபது அத்தியாயம்ல முந்து பாகம் சூஸ்து வச்சினே 25 அதிகாரம் முதல் பாகத்திலே பார்க்கும் பொழுது 11 வசனம்ல சூஸ்து உண்டவச்சு 11 வசனத்திலே இருக்கக்கூடும். ஒரு மாட சௌதாம் அண்டி ஒரு வார்த்தை வாசிக்கலாம். அந்தரம் கல் சௌதாம் அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். அப்ரஹாம் மிருத்து பொந்தின தருவாத் அவன் குமாரன் ஆசீர்வதிச்சேனு. அப்ரஹாம் கருவ வச்சினப்பு வேற பிராந்தானికి వెళ్తూ వచ్చినాడు. அப்ரஹாம் பஞ்சம் வரும்பொழுது வேற இடத்துக்கு போனார். நீ ஆதேசமந்தே நிலச்சுணுமட்டு వచ్చినాడు. நீ அந்த தேசத்திலே நிலைத்திருன்னு சொன்னார். நான் நீ ஆசீர்வதிస్తాను. நான் உன்னை ஆசீர்வதிப்பேன். நீ அபிருத்தி பரிஸ்தானு. உன்னை விருத்தியடை செய்வேன். எப்பொழுது அபிருத்தி பரிஸ்தாடு? எப்பொழுது விருத்தியடை செய்வார்? எப்பொழுது தேவன் தன் சங்கம் கூட விருத்திலோనికి వస్తుందంటే எப்பொழுது தேவனுடைய சபை விருத்தியடையும் என்றால் இப்படண்டா எப்பொழுது ஆதேசமந்தே நிலச்சி உண்டாலி. அந்த தேசத்திலே நிலைத்திருக்க வேண்டும். எட்டுவண்டு பரிசுத்தலு எப்படிப்பட்ட சூழ்நிலை? இஸாக்குன பரிசுத்தலு சூசினட் அந்த இடம் எங்க இருக்கிறது எடுத்து பார்க்க வேண்டும் அல்லவா? ஆதி காண்டம் 16 அத்தியாயம் ஆதியாம் 16 அதிகாரம் 14 வசனம் அந்த சௌதாம் 14 வசனத்தை அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். அந்தச்சேத நீடுக்கும் நடுவே இருக்கிறது. ఆ స్థలానికి ఏం పేరు పెడుతూ వచ్చింది? అంత స్థలత్కి ఎన్న పేరిటార్గల్ బెహర్ లహాయి రోయన్ పేరు పెడుతూ వచ్చినారు. లహాయి రోయి ఎన్న పేరు వైతార్గల్. ఆ తర్వాత మనం చూస్తూ వచ్చినట్లయితే పిట్పాడు నా పార్కుముడు దాని అర్థం ఏమిటి? అతని అర్థం ఎన్న నన్ను చూచుచున్న సజీవుని చూచితిని ఎన్నై కాణగిర అంత ఉయిరోడు ఇక్కడవరై పార్తేన్ నన్ను చూచుచున్న సజీవుని భావి అంటూ వస్తూ వచ్చింది. మా ఎన్నై కాణగిర ఉయిరోడు ఇక్కడ అంత కినరు సజీవమైనటువంటి భావి అంత ఉయిరోడు ఇక్కడ అంత కినరు ఎక్కడ ఇస్సాకు కాపురముంటు వస్తూ వచ్చినాడు. ఇస్సాకు எங்கே குடியிருந்தான்? தன் யொக்க தள்ளி சென்றுபோயிந்தி அவருடைய தாய் மரித்து போனால் தன்றி சென்றுபோயினாடு தகப்பன் மரித்து போனான். இங்கோக விதானல கருவு உண்டு. இன்னொரு விதத்திலே பஞ்சம் இருக்கிறது. ஐனபடிக்கினி கூட ஆனாலும் கூட தான் நிலைச்சி உண்டாடு அவன் நிலைத்து இருக்கான். சங்கம் எப்படி விருத்தி செந்துந்து சபை எப்பொழுது விருத்தி அடையும்? குடும்பம் எப்படி அபிவிருத்தி செந்துந்து குடும்பம் எப்பொழுது விருத்தி அடையும்? ஆத்மீக எப்படி நீ மன வியக்திகத ஜீவிதல விருத்தி செந்து உண்டாயంటే தன் ஆவிக்குரிய பிரகாரமாக தனிப்பட்ட ஜீவிதிலே எப்பொழுது விருத்தி அடைவோம் என்றால் மனம் உண்ணட்டுவண்ட ஸ்தலம் நிலைச்சி உண்ணப்படு நாம் இருக்கிற ஸ்தலம் நிலையா இருக்கும். வெளிப்படுத்தல் 1:18 మొదటి వాడను కడుపటి వాడను ముందినవరం పిందినవరం మృతి నొందితిని కానీ మరితేను ఆనాలం ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఇదో సదాకాలము ఉయిరోడు ఇక్కడ జీవముగల దేవుడు జీవనుల్ల దేవన్ సజీవమైనటువంటి దేవుడు ఉన్నటువంటి స్థలం అది ఉయిరుల్ల దేవన్ కనపడగల స్థలం అది. నేను ఆయన చూసినటువంటి అనుభవము నానవరై పార్తవరు అనుభవం కాబట్టి ఆ దేశంలో నిలిచినటువంటి అనుభవము అంద దేశంలో నిలిచిన అనుభవం ఈ శకేములో వచ్చేటువంటి విశ్వాసులు కూడా శకేము కొరగిన విశ్వాసులు కూడా ఎలా ఉండాలి ఎప్పుడు ఇరుక వేండం ఉన్నారు ఇక్కడ శకేములో ఎవరైనా శకేం సభ ఇరుకిరుగలా రాజు ఇంకెవరున్నారు రాజు బాబు వచ్చినాడా బాబు దాక్కున్నాడా వెంకటేశ్వర ఉన్నారు వెంకటేశ్వర
ఫ్యామిలీ ఉన్నాయి, ఎలా ఉండాలి మీరు? మీరు ఎప్పుడు ఇరక వేండం? జీవముగల దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా, దేవుడు జీవుల దేవుడి సన్నిధిలో ఎప్పుడూ కూడా. నేను చాలా ఆదివారాలు వచ్చినాను ఇక్కడికి, అనేక నాటకాలు వందది. ఎవరుంటారు చెప్పిన ఇక్కడ? యారు ఇక్కడ సొల్లవా? ఎవరుంటారు? యారు ఇప్పారు? వెంకటేశ్వర కుటుంబం ఒకటే ఉంటుంది. వెంకటేశ్వరుడు కుటుంబం కుటుంబం ఇరుకుంది. ఇప్పుడు లేకపోతే రాజు అని ఉంటారు, ఇలా రాజు బ్రదర్ ఇప్పార్. ఇంకా అంతే, ఇంకెవరు కనిపారు? ఇన్నం యారు కానపడ మాట్టార్గల్. ఏం కారణం? ఏంటి కారణం? ఎన్నా ఆశీర్వదించబడాలనేటువంటి ఆసక్తి అనుభవము లేనటువంటి వారు. మాకు ఆశీర్వదించబడ వేయడం ఎంట ఒక విరుపం కానపడాద నిలమై, దాని కొరకైనటువంటి ఆశ తృష్ణ లేనటువంటి పరిస్థితి. అప్పటి పట్ట ఒక విరుపం ఆంజ ఇల్లాద ఒక సూల్నిలై. 4 సంవత్సరాలనే వీళ్ళు ముగ్గురే, 4 వర్షమాగ ఇవరు మూడు పేరు దాని. ఇంకో 4 సంవత్సరాలు వీళ్ళే ఉంటారా? ఇన్నం 4 వర్షం వరడం ఇవరుగా ఇరుపార్గలా? ఏమండి సొలుగల్? అంతేనా? అవ్వదానా? జీవ అభివృద్ధి ఎప్పుడు కలుగుతుంది? ఆ విరుతి అన్నది ఎప్పుడు కిడకం? జీవముగల దేవుని చూసినటువంటి అనుభవము, జీవుల దేవుని పార్కర అనుభవం. ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, అప్పటి పట్ట సూళ్ళు ఇరుందాలం కూడా, ఆ స్థలంలో నిలిచి ఉండటము, అంత స్థలతో నిలిచిపోదు, దాని ఎందు ఆసక్తి ఆశ కలిగి ఉండటము, అది మేలు విరూపం ఆంజ వైపదు, దాని కొరకై మరి తృష్ణ కలిగి ఉండటము, అదరికాగ వెళ్ళిపోదు, ఆ ముండ్ల పదులు గచ్చ పదులు కలిగిన ప్రదేశము, అంత ముళ్ళు కురుకు అంత ప్రదేశం, తర్వాత ఆశీర్వదించబడిందిగా చేయబడుతూ రావాలి. అది ఆశీర్వదించబడ్డదాగా మాట్లాడబడ వేయండి. వాక్యంలో సందర్భాలు మనం చూస్తూ వచ్చినట్లయితే, దేవుని వసనతనే అనేక సూళ్ళలే పార్కుముడు, వారు నిలిచి ఉంటూ వచ్చినారు, వారు నిలయత్తిరిందు కానపట్టారు. మనకు తెలిసిన భాగం యోహాను సువార్త 15వ 15వ అధ్యాయంలో మనకు తెలిసిన భాగం యోహాను గ్రంథం 18లే, మీరు నా యందు నిలిచి ఉండినారల్లా, నీంగల్ ఎన్నిలే నిలయత్తిరుకుముడు, మీరు ఏం చేస్తారు? నీంగల్ ఎన్న సేవీర్గల్? బహుగా ఫలిస్తారు, అధిక కనిగలే కొడుపీర్గల్. మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. 15వ 8వ అధ్యాయం రాయబడుతూ 15 8వ వచనం క్షమించండి, 15 అధికారంలో నీంగల్ ఎన్నాళ్ళ ఎంట్రీ ఉంటుంది చేయకూడదు. పార్కరం దేవునికి వేరుగా ఉండి మనం ఏ మాత్రం ఫలించలేము, అభివృద్ధి చెందలేము. దేవుడిలందు పిరింది ఎప్పుడు నామ కని కొడుక ముడియాదు. ఈ శరీర సంబంధంగా ఏదైనా అభివృద్ధి కనబడవచ్చు, కానీ శరీర ప్రకారమాగ ఏదాది అభివృద్ధి కానపడకూడదు. అయితే అది శాశ్వతమైనదిగా ఉండదు, ఆనా అది నిలయ కానపడదు. ఆ శకేంలోనికి వచ్చినటువంటి వారు, అంత శకేం కొరుగురు, ఆ తర్వాత నిలిచి ఉండటం ద్వారా, ఆ నిలయత్తిరిపదం మూలమాగ ఏం చేయబడతారంట? ఎన్న చేయబడవారుగా? ఆశీర్వదించ ఆశీర్వదించబడువార్గల్. ఎటువంటి పరిస్థితి రానివ్వండి, ఎప్పటి పట్ట సూళ్ళే వందాలం సరి, ఆశీర్వాదములకు కారణముగా కనబడాలి, ఆశీర్వాద కారణమై కానపడవేండి. లవోదిక సంఘం గురించి చెప్తూ వచ్చినాడు దేవుడు, వెలిపడత లవోదిక సభ గురించి చెల్లి ఇదిగో నేను తలుపును వద్ద నిలిచిండి తడుచున్నాను, ఇదో నాకు కదవినరిగే నిండి కదవి తట్టుకురే. నా స్వరం తలుపు తీస్తే నేను చేస్తాను? నా ఉరువే నేను సత్తతి కేట్టు కదవి తిరందాలని సేవేన్. చూడు ఆ మాట, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము వెలిపడత కృష్ణ 3వ అధికారం తీసిన వారు చదవండి త్వరగా, ఎడతారు శీఘ్రమై వాసింగల్. 3వ అధ్యాయం 20వ వచనం 3వ అధ్యాయం 20వ వచనం ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయను. అంటే దీని అర్థం ఏమిటి? దీని అర్థమన్న లవోదిక సంఘమే అది, లవోదిక సభ దాని సంగతి అంతా కూడా చెప్తూ వచ్చినాడు. అంత కార్యం ఇల్లాం కూడా సొలుగురారు. అయితే ఏమంటున్నాడు? సొలుగురారు నేను ఎక్కడున్నాను? నేను ఎంగే ఇరుకిరేన్? ఎక్కడున్నాడు? ఎంగే ఇరుకిరేన్? తలుపున వద్దను, బయట ఉన్నాడు. వాసర్పడిలేరు, తలుపు తీయండి, నీకు కదవ తిరంగల్, మీరు తలుపు తీసి మీతో కలిసి నేను సహవాసం చేస్తాను, నీకు కదవ తిరగ ఉండడు ఐక్యమా కానపడవే, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను ఉంగళ ఆశీర్వదిపే, నిన్ను వృద్ధిలోనికి తీసుకొని వస్తాను, ఉంగళ నేర్కులుగా కొండు వరువేన్. అది దేవుని యొక్క సంకల్పమై అంటూ ఉన్నది, అది దేవుని తీర్మానమా ఇరుకిరదు. ఇస్సాకు నిలిచి ఉన్నాడు, ఇస్సాకు నిలయత్తిరుకురాన్. ఎక్కడ కాపురం ఉన్నాడు? ఎంగే కుడి ఇరుకురాన్? సజీవుని ఉన్నటువంటి స్థలమును చూసినటువంటి స్థలము, మా ఉయిరోడు ఇరుకురవారు కాన్విక్ర స్థలం, ఆ స్థలంలో తాను కాపురం వచ్చిన అంత స్థలతలే ఎవరు కుడియిరుకురా. దాని గురించి మనం మిగతా భాగంలో చూస్తూ రావచ్చు. అదే కురితి మీద ఇక్కడ భాగతలే పార్క్ 26వ అధ్యాయము అది ఆమె 26వ అధికారం 2వ వచనము 22వ వచనం ఇంకొక మాట చదువుదామండి, ఇన్నోరు వార్త వాసికలాం. జెనసిస్ చాప్టర్ 26 వర్స్ 25 అది ఆమె 26 25వ వచనం అందరం కలిసి చదువుదాం, అనేవారు సేందు వాసికలాం. అతడు అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టి, అంగే అవన్ ఒక బలిపీఠత్తి కట్టి కర్తడి నామత్తి తొలుదుకుంటే అంగే తాను పురారతి పోటான் అవిడత్తి ఈసాకின் வேலைக்காரர் உத்தரவை வெட்டினார்கள்.
దానికి ఏమని పేరు పెడుతూ వచ్చినాడు అదరికి ఎన్న వెంట పేరు వేతార్గల్ చూడండి తర్వాత పినాడి పారంగల్ దానికి ఏమని పేరు పెడుతూ వచ్చినాడు చూడండి అదరికి ఎన్న వెంట పేరు వేతార్గల్ పారంగల్ రెహబోత్ నా 22వ వచనంలో ఉంటుందండి అన్నమాట 22వ వచనంలో కనపడగలదు అందరం కలిసి చదవండి అనేవరం సేంద వాసికలాం అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి వేరొరు తర అదే కుడి దేశం ఎన్ను పేరిటాన్ ఏం పేరు పెడుతూ వచ్చినాడు ఎన్న పేరిటాన్ ఇసాక్ అండి ఇసాక్ ఏం జరుగుతూ వచ్చింది ఎన్న నడుతుంది దానికి ముందుగా తవ్వినాడు అదికి ముందుదాకా సున్నారు ఏసేకు అని పేరు పెట్టినాడు ఏసేక్ అంటే పేరు వేతార్ దాని అర్థం ఏమిటి అవి అర్థం ఎన్న జగడమాడు అనేటువంటి అర్థము వాక్వాదం అంటే అర్థం కాబట్టి దాన్ని దాటి వచ్చేసినాడు అది తాండి వంద విటార్ 22వ వచనంలో మరలా తవ్వినాడు 22వ వచనంలో మరుపడి తోండుగురా 21 దానికి సిత్నా అని పేరు పెట్టినాడు అదికి సిత్నా అంటే పేరిటాన్ దానికి అర్థం ఏమిటి అదికి అర్థం ఎన్న అక్కడ విరోధం కలుగుతూ వచ్చింది విరోధం కానపడ్డది దాని కూడా వద్దనుకుని ముందుకు వచ్చేసినాడు అది కూడా వేండాం అంటే ముందేరి ఉందా ఇప్పుడు మరలా తవ్వినాడు మరుపడి తోండినారు ఈ దేశం ముందు అభివృద్ధి పొందుదు అనుకుని ఇంత దేశత్తులే నా పలుగు పెరుగుబడికి దానికి రహబోత్ అని పేరు పెడుతూ వచ్చినాడు అదికి రెహబోత్ అంటే పేరిట అంటే కింద ఏం రాయబడుతూ వచ్చింది ఇలా ఎన్న ఎలుదపట్టిరుకరదు ఏడము అంటూ వస్తూ వచ్చినాడు ఇడము ఉండాకినారు అంటే సొలిరుకరా ఇంకొక అర్థం రెహబోత్ కి ఇన్నోరు అర్థం రెహబోత్ కి అభివృద్ధి అది మా పలుగి పెరుగుదు కాబట్టి ఇక్కడ ఏం చెప్తూ వచ్చినాడు ఇంకెన్న సొలిరుకరా ఇక్కడ నేను అభివృద్ధి చెందుతాను ఈ స్థలంలో ఇంత స్థలతో నేను పలుగు పెరుగుబడి చేయవేయను కానీ కాబట్టి ఆ పేరు పెడుతూ వస్తూ వచ్చినాడు నిమిత్తమాగంత పేరే వైతా దాటిన పిర్పాడు ఒకటి జగడము ఒండ్రు సండేగల్ రెండవది విరోధము రెండు వాక్వాదం ఈ రెండు స్థలాలను దాటి వచ్చినాడు ఇంత రెండు స్థలం దాటి వందా అప్పుడే దానికి ఆ పేరు పెడుతూ వచ్చినాడు అప్పుడు అవరు అంత పేరే వేతారు దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని ఆశీర్వదిక వెండమంటే అభివృద్ధి చెందాలంటే విరితడై వెండమంటారు మన వ్యక్తిగత మన కుటుంబ జీవితాల్లో కూడా మన తనిపట్ట కుటుంబ జీవితంలో కూడా ఈ రెండు అనుభవాలు దాటుకుని ముందుకు రావాలంటే వస్తూ వచ్చినాడు రెండు అనుభవతి దాటి ముందేరే వెండమంటే సొలుగురా అప్పుడే సంఘం అభివృద్ధి చెందుతుంది అప్పుడే సభయానది విరితి అడయం ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అయినప్పటికీ కూడా ఒండ్రు రెండు మూడు పేరు ఉండాలని కూడా ఈ రెండు అనుభవాలు దాటి వచ్చి ఐక్యతతో ఉన్నప్పుడే ఇంత రెండు అనుభవతిని దాటి ఐక్యత కానప్పుడు మాత్రమే అక్కడ అప్పుడు మాత్రమే అభివృద్ధి అప్పుడు మాత్రమే విరితి అడయ ముడియం 120 కీర్తనలో కీర్తన అక్కడ 5వ వచనం అంటూ వస్తూ వచ్చినాడు సంగీత 125వ వచనంలో సంగీతకారం సొలుగురా 2 చదువుదాం అన్నమాట వారంగల వార్తీ వాసికలాం 120:5 సంగీత 125వ వచనం అందరం కలిసి చదుదామండి అనేవరం సేంద వాసికలాం 120:5 సంగీత 125 చదవండి కల ప్రియని యుద్ధ అయ్యో నేను మిషకులు పరదేశం కేదార గుడి కాపురం కల ప్రియని యుద్ధ నేను చిరకాలం నీ చూసిన వాడు నేను కోరునది సమాధానం దీని అర్థం ఏమిటండి దీని అర్థం ఏంటి మూడవది మన ఆశీర్వాదానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే మన ఆశీర్వాదానికి ముఖ్యమైన కారణం ఏమంటారు దేవుని సంఘము ఆ స్థలం ఆశీర్వదించబడాలంటే దేవుడి అంత ఇడం ఆశీర్వదించబడ వేండమంటారు సమాధానము కోరేటందుగా ఉండాలి సమాధానతే విరుంబులా ఇరుక వేండు 4 రకాల సమాధానం ఉంటూ వస్తూ వచ్చింది 4 విధమైన సమాధానం కనపడుగుతుంది మన హృదయంలో సమాధానం మన హృదయతిలే సమాధానం వ్యక్తిగతంగా తనిపట్టు విధంగా రెండవది కుటుంబ జీవితాల్లో రెండవది కుటుంబ జీవితలే మూడవది మూడవది సంఘముగా చెప్తూ వచ్చినాడు సభయాగా సొలుగురా పౌలు ఎఫెసీకి రాస్తున్న 4వ అధ్యాయంలో సమాధానము బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోండి అంటూ వచ్చినాడు ఎఫెసీ 4వ అధికారంలో సమాధానం కాత్తుకొలంగలంటే సొలుగురారు 4వది మనం చూస్తూ వచ్చినట్లయితే 4వది నా పార్క్ పౌలే చెప్తూ వచ్చినాడు పౌలే సొలుగురారు సత్యమైతే అందరితో కూడా సమాధానంగా ఉండడంటూ వస్తూ వచ్చినాడు మాగ సత్య అనేవరుడు సమాధానమై కానపడదు అంటూ సొలుగురారు సత్యమైతే ముడింది వరకం కాబట్టి మనకు చేతనైనంత వరకు మాకు నమ్మాలి ముడింది వరకు కూడా సమాధానముగా ఉండాలి సమాధానమా ఇరుక వేండం కాబట్టి అభివృద్ధికి ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది విరుద్ధి అడవిదరికి ఇది కూడా మిగ ముఖ్యమైనది కాబట్టి మొట్టమొదటిగా ముదలవదాగా దుష్టత్వము నుంచి మళ్లించబడి మాకు మా పొల్లాంగుల నుండి ఎడుకబట్టు ఎక్కడికి రావాలి ఇంకే వర వేండం షెకెం అనేటువంటి పట్టణంలో రావాలి షెకెం అంటే పట్టణంతో వర వేండం రెండవదిగా రెండవదాగా ఎక్కడ కాపురం ఉండాలి ఇంకే కుడి ఇరుక వేండం ఎటువంటి కష్టం క్లిష్టమైనప్పటికీ కూడా ఎప్పటి పట్ట కష్ట సూళ్ళే కనపట్టాలి కూడా స్థలంలో కాపురం ఉండాలి స్థలంలో ఇరుక వేండం మూడవదిగా మూడవదాగా ఏం చెప్తూ వచ్చినాడు సున్నారు ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే నా పార్క్ ముడుదు ఎడము మొదలవది అంత ఇడం అంటే అర్థం ఏమిటి అర్థం ఏంటి అందుకనే షెకెంకి వాళ్ళందరినీ పిలిపించినాడు యెహోషువా అందులో షెకెంకి యెహోషువా ఎల్లారూ మళ్ళీతారు రండి అందరూ రండి ఎల్లారూ వారంగల్ మీరేం చేయాలి ఇప్పుడు యెహోషువా గ్రంథంలో ఉంటుంది అన్నమాట యెహోషువాలో ఇరుకరదు చదవండి ఎవరైనా తీసిన వారు 22వ అధ్యాయం అనుకుంటా యెహోషువా 22 24 చూడండి యెహోషువా 24 పారంగల్ జాషువా చాప్టర్ 24 యెహోషువా 24వ అధికారం మొదటి వచనం చదవండి
பின்பு யோசுவா இஸ்ரவேலின் கோத்திரங்கள் எல்லாம் சீகேமிலே கூடி வர பண்ணி இஸ்ரவேலின் மூப்பரையும் தலைவரையும் நியாயாதிபதிகளையும் அதிபதிகளையும் வரவழைத்தான். என்ன செய்தான்? ஷெகேமிலே போகு చేస్తూ వచ్చాడు. சீகேமிலே கூடி வர பண்ணினான். ஏன் చేస్తూ వచ్చాడు? என்ன செய்தான்? మీరు చాలా మీరు ఏం చేయాలి? நீங்க என்ன செய்ய வேண்டும்? మీరు నది అవతల ఉన్నప్పుడు நீங்க నదికి అంతపడతల இருக்கும்போது దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. దేవుణ్ణి అలైతు వందాడు. ఆ విషయాలన్నీ కూడా చాలా సందర్భాల్లో నది అవతల మాటలు ఈ అధ్యాయంలో మనం చూస్తూ రావచ్చు. అంటే నదికి అప్పుడు உடைகள் எல்லாம் மாற்றி வந்தார். பார்க்கக்கூடும். இப்போ ஏன் செய்யணும்? மீறு இப்பொழுது நீங்க என்ன செய்ய வேண்டும்? நான் செய்தானு நான் என்ன செய்வேன்? 24:15 வசனம் கலந்து சொல்லுதாம். 24:15 அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். கர்த்தரையே சேவிப்போம் என்றான். எக்கட சொல்றான் இந்த மாட? இந்த வார்த்தை எங்கே சொல்லுகிறார்? எக்கட சொல்றான்? எங்கே சொல்லுகிறார்? ஷெகேமிலே చెప్తూ ఉన్నాడు. ஷெகேமிலே சொல்றார், మీరు ఎవర్ని సేవిస్తారో మీ ఇష్టము. మీరు யாரை సేవిப்பீர்களோ உங்களுடைய விருப்பம். ఇలాగే శాపగ్రస్తులుగా ఉంటారేమో. ఇప్పుడే శాపమా ఇర్పీர்களேనో. మీకు ఆశీర్వాదం వద్దేమో. మీకు ఆశీర్వాదం వేంటామా ఏనో. మీకు అభివృద్ధి వద్దేమో. మీకు విరుతి అడేది వేంటామా ఏనో. అయితే నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాము. నేను మీ ఇంటారం అంటే కర్తరే సేవిపోం. అప్పుడు వాళ్ళు అన్నారు. అప్పుడు వాళ్ళు సోనార్గల్, లేదు ప్రభువా, లేదు లేదయ్యా, இல்லை இல்லை, మేము విసర్జిస్తాం, వాటికి ఎడముగా ఉంటాము. நாங்கள் இந்த மாக விருத்தி அடைவதற்கு இந்த மாக இடம் கொடுப்போம். அதே மாட கிந்த வசனால చూస్తరావచ్చు. అదే వార్త నాం కీలే పార్క ముడియం. మనం సమయం లేదు కాబట్టి మీరు తర్వాత చదవండి. 23వ వచనంలో కూడా చదవొచ్చు. మనం 23వ అధికారంలో కూడా 23వ వచనంలో పార్క ముడియం. అక్కడ దేవుడు వారితో మాట్లాడుతూ వస్తూ వచ్చాడు. మడు తన దైవజనం ద్వారా మాగ దేవ మనిద్రములమా దేవుని అవరులే పేసుగరా. యోషువతో చెప్తూ వచ్చినారు వారు కూడా. యోషువాడే మా సొలుగరదే పార్కరోం. 24వ వచనం మీరు చూస్తూ రావచ్చు. 24వ వచనంలో పార్కకూడం. అప్పుడు ఏం చేసినాడండి? అప్పుడు ఏనా చేదా? మరి తర్వాత వచనంలో చూస్తూ రావచ్చు. అన్ పిర్పాడు వచనంతో కూడా మీరు పార్కకూడం. మనం ఇక్కడ గమనిస్తూ వచ్చినట్లయితే నామిగ గౌనికింబడు ఆయొక్క ఇస్సాకు ఏ రీతిగా ఆ స్థలములో ఉండి అభివృద్ధి చెందుతూ వచ్చినాడు. ఈసాకు ఎప్పుడు అందడతలే ఇంది అవును విడితి అడిందాను. వేటికి ఎడముగా ఉంటూ వస్తూ వచ్చినాడు. ఎప్పుడు కనపడ్డాను? వేటికి దూరముగా ఉంటూ వచ్చినాడు. ఎదరికి దూరమా ఇరుందాను? ఒకటి ఒండ్రు చెప్పండి. సొలుగల్ రెండు బావులు చెప్పినా కదా. రెండు కార్యంగా సొన్నవా, రెండు కినరీ కొట్టి సొన్న అల్లవా. ఒకటి ఏంటి? ఒండ్రు ఏది? ఏమండి చదివినారు? చదవండి. அந்த ஜெகடமும் ஒகட்டி, சண்டை ஒன்று, இரண்டாவது இரண்டாவது அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். சதவண்டி கோப்பவாடாயனு ஏன் செய்ய வச்சினாடி? என்ன செய்யப்பட்டான்? மொட்டமொடி ஏன் செய்யினாடு? முதலாவது என்ன செய்தான்? ஆ தேசம் ஏ தேசம் வந்து நிலச்சி உண்டாடு? எந்த தேசத்தை நிலைத்திருந்தானோ ஆ தேசம் வந்து ஏன் செய்து வச்சினாடு? அந்த தேசத்துல என்ன செய்தான்? வித்தனம் வேசினாடு. விதை விதைத்தான். இது చాలా ప్రాముఖ్యమైనటువంటిది. இது மிக முக்கியமானது. வித்தனம் வேஸ்து வச்சினாடு. விதை விதைத்தான். ஒரு ஆயன் చెప్పినாடு. ஒருவர் சொன்னார். ஏன் చెప్పినாடு? என்ன சொன்னார்? உபமானம்லோ மத்தே మన సువార్తలు చూస్తూ వచ్చినట్లయితే ఆ సుశీస్తిలే పార్కబడదు. ఏమన్నాడు? என்ன சொல்றார்? యజమాని ఏమంటూ వచ్చినాడు? యజమాని என்ன சொல்றார்? నువ్వు విత్తన చోట కోయువాడువు. நீ இந்த மா விதைத்தை அறுக்கிறவன். விதைக்காது. அந்தே கதண்டி. வித்தனி சோட கொய்வாடுவு. விதைக்காத இடத்துல அறுக்கிறவன். சல்லனி சோட கூர்ச்சுவாடு அண்டாக. ஆறி போன இடத்திலே உட்கார்கள் என்று சொல்லப்பட்டிருக்கிறது. வாடகை தேவடு ஏமிச்சினாடு? தேவன் என்ன சொன்னார்? என்ன சொன்னார்? என்ன சொன்னார்? నాకు అర్థం కావట్లేదు. మీరు ఏమింటున్నారు? వాక్యము ఏం చదువుతున్నారు నాకు తెలియట్లేదు. ఎన్ని ఎన్ని ఇచ్చినాడు వాడికి? వాళ్ళకి ఎతనై కొడతారు? కాసై ఒకటే ఇచ్చినాడు. ఒక కాసై కొడతారు. వాడికి ఒక ఇత్తనం ఉంది. అవునకి ఇక్కడ ఆయన ఏం చదువుతున్నాడు? ఆయన సొలుగురాను. విత్తన చోట కోయవాడు నువ్వు. నీకు విదకాద ఇడతలే అరుక్రవర్. నువ్వు చల్లని చోట కూర్చోవాడు అంటూ వస్తూ వచ్చి మా పుదకాద ఇడతలే ఎడుక్రవెండు సొలుగురారు. ఈ మూడు అనుభవం ఏమిటంటే అభివృద్ధి చెందాలంటే ఇంత మూడు కార్యతలే వెరితడ వేండుమంటారు. దేవుని సంఘమే గాని ఏ కుటుంబమైన వ్యక్తిగతంగా పరిచర్య గాని వృద్ధి చెందుతూ రావాలంటే మా ఎంత కుటుంబం వాళ్ళు
ஆத்துமா தேவனுடைய ஊழியத்திலே விருத்தி அடைய வேண்டும் என்றால் ஏமே ஆலண்டி என்ன கொடுக்க வேண்டும் வித்தனமும் வேயாலி விதையை போட வேண்டும் ஆ வித்தனம் தேனி சாதரிசியங்கா உண்டு அந்த விதை எதற்கடையாளமா இருக்கிறது பேதுரோஸ் மோடு பத்திரிகளோ மனம் மோட அஜ்யாயம்ல சூஸ்து வச்சினட்லைதே ஒன்று பேதுரு முதல் அதிகாரத்திலே பார்க்கும் பொழுது அக்ஷயமைனட்டுண்டி பீஜமண்டு வஸ்து வச்சினாடு ஆக அழியாத விதை என்று பார்க்கிறோம் ஆ வாக்கியமும் நிச்சயமும் நிலச்சினதுண்டு வஸ்து வச்சினாடு அந்த வசனம் நித்தியமாய் நிலைக்கும் என்று சொல்றார் ஆ வித்தனமும் வாக்கியமுதோ போலிஸ்து வச்சினாடு மோடி உபமானம்லோ அந்த முதல் உபமானத்திலே அந்த விதையை வசனத்துக்கு அடையாளமாய் சொல்கிறார் ரெண்டு மனம் இங்க இதே அத்தியாயம்ல மன கொஞ்சம் மாட்டல் சூஸ்து வச்சினட்லைதே இதே அதிகாரத்துல இன்னும் சில வசனங்களை பார்க்கும் பொழுது யோசுவா கிரந்தமு யோசுவா கிரந்தமு ஏசாயாவின் புத்தகம் ஒரு மாட சொல்லுதாம் ஒரு வார்த்தையை வாசிக்கலாம் ஐசாயா சாப்டர் 32 ஏசாயா 32 ஒரு மாட சொல்லுதாம் சிவர வசனம் சொல்லுதாமண்டி ஏசாயா 32 கடைசி வசனத்தை வாசிக்கலாம் ஐசாயா 32 வர்ஸ் 20 అనుకుంటా చూడండి ஏசாயா 32 20 ஆ சொல்லுங்க அந்த சொல்லுதாம் அனைவரும் சேர்ந்து வாசிக்கலாம் மாடுகளையும் கழுதைகளையும் நடத்தி கொண்டு போய் நீர்வளம் பொருந்த இடங்களில் விதை விதைக்கிற நீங்கள் பாக்கியவான்கள் మీరు ధన్యులు ఏమంటున్నాడు ఎన சொல்கிறார் ఎక్కడ విత్తాలంట ఎంగే విదేక வேண்டும் సమస్త జలముల యుద్ధను విత్తనములు చల్లుచు నీర్వలం పొంది இடங்களெல்லாம் விதை விதைக்கிறவர்கள் మూడు సందర్భాలు మూడు కార్యాలు ఈ వచనంలో చూస్తురావచ్చు మూడు కార్యాలు ఈ వచనంతోనే பார்க்க முடியும் సమస్త జలముల యుద్ధ విత్తాలి మా నీర్వలం இருக்கிற இடத்துல విదేక வேண்டும் ఆ వచనము వాక్యమునకు సాదృశ్యంగా చెప్తూ వచ్చినా అంత విదేయానది వచనతకు అడయలమా ఇక్కడది ఎక్కడ విత్తాలంట ఎంగే విదేక வேண்டும் జలముల యుద్ధ విత్తాలంట నీర్వలం పొంది இடத்துல సమస్త జలాలంట వచ్చినాడు எல்லா జనங்களும் என்று சொல்லப்பட்ட தேவன் தம்முடைய வார்த்தைகள் நிறைவேறும் மூலம் அவர் தமது யோசனை நிறைவேற்றுவதற்கும் ஒரே யோசனையாக இருந்து ఏమి సూచిస్తూ ఉంది ఆవేశ కూర్చుని నీవు చూచిన జలములు ప్రజలు జన సమూహములు ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తూ ఉన్నాయి జనగలం కూటంగలం జాతీయం భాషకారమాఫ్టీన్ లో చెప్పబడుతూ వచ్చింది వెలిపడతలు పదిహేను దాని ఏం జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ అది ఏదైనా ఞాపకపడుతున్నారు ఆ జలములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి தண்ணீர் எதற்கு அடையாளமா இருக்கிறது சமஸ்த ஜனலு எல்லா ஜனங்களும் ஆயா பாஷலு மாட்லாடுவாரு எந்த அந்த பாஷை பேசுகிறவர்கள் ஆயா ஜாத்துலு ஆயா மதமுல ஆயா குலமுல எவரைனப்படிக்கினே கூட அந்த ஜாதிகள் அந்த மதம் அந்த குலம் எப்படிப்பட்டதா இருந்தாலும் கூட வரந்தர் தெகர் ஏன் செய்யலంట அவர் எல்லா இடத்துல என்ன செய்ய வேண்டும் என்ன செய்ய வேண்டும் வித்தனமு விதையை வித்தாலி விதைக்க வேண்டும் இது சாலா பிராமுக்கியம் இது மிகவும் முக்கியம் வித்தனம் வித்தகப்போதே பலம் ராதண்டி விதை விதைக்கவிட்டால் பலம் கிடைக்காது இனி சௌசரம அதே பரிஸ்தி எந்த எவ்வளவு வருஷமானாலும் விதை நிலைமை கபடி வாக்கியம் அனை வித்தனம் வித்துத்தும் உண்டாலி வசனம் என்ற விதையை விதைத்துக் கொண்டே இருக்க வேண்டும் எக்கட தேவன வாக்கியம் உண்டுதோ அக்கட பலம் உண்டுந்து இங்கே தேவனுடைய வசனம் இருக்கிறதோ அங்கே பலன் இருக்கிறது அக்கட ஜீவம் உண்டுந்து அங்கே ஜீவன் இருக்கிறது அக்கட சச்சினவி மரல பிரதிகை அனுபவம் உண்டுந்து அங்கே மரித்தது மறுபு உயிரோடு இருக்கிற அனுபவம் காணப்படுகிறது వాక్యం ఎంతో శక్తివంతమైనటువంటిది అంత వసనం మిగిలిన శక్తి వాయింది నీ జీవితంలో నీటిలో నీ హృదయంలో వాక్యం ఉన్నట్లయితే ఉండే జీవితలే వసనమానది కాణపడుబడు అది నిన్ను జీవింపజేస్తూ ఉంటుంది అది ఉంగ వీర్పిక సేకరదు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు దేవుడు చేసి వందార్ ఒకటి ఒకటి ఇచ్చినాడు రెండు ఇచ్చినాడు మూడు ఇస్తూ వచ్చినాడు రకరకాలుగా ఇస్తూ వచ్చినాడు ఒకటి రెండు మూడు విధమై కొడతారు వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు ఎన్న చేయవేండం విత్తేటువంటి అనుభవం ఉండాలి విదేకిర అనుభవతలే ఇరుక వేండం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శక్యంలో ఉన్నటువంటి వారు కూడా ఇంకే శక్యంలో కాణపడుబడు కూడా ఒకటే ఉండ్రదాన్ అయినప్పటికీ ఏం చేయాలి ஆனாலும் என்ன செய்ய வேண்டும் ஒக்களே ஒருவர் தான் ஏதோ இத்தரு லேத முக்குரு இல்ல ரெண்டு பேர் இல்ல மூன்று பேர் ஏன் செய்யலண்டி என்ன செய்ய வேண்டும் வித்தனம் வித்தாலி விதைகள் விதைக்க வேண்டும் வித்தக போயினట్లయితే விதைக்காவிட்டால் பலம் அனைத எక్కడ కనబడదు கனி எங்கேயும் காணப்படாது இயேசு கிறிஸ்து பிரபார் చూస్తు వచ్చినాడు இயேசு கிறிஸ்துவானவர் பார்த்து வந்தார் ஆకలి అవుతూ వచ్చింది அவருக்கு பசி எடுத்தது ఆ చెట్టు యొద్దకు వచ్చినాడు அந்த மரத்தினிடத்துக்கு வந்தார் அங்கே ఏమున్నాయండి అదిల என்ன இருந்தது ఆకులు தப்ப ఫలమేమియో కనబడలేదు இலைகள் தவிர கனி எதும் காணப்படவில்லை ప్రతి సంవత్సరం ఇట్లానే వస్తాం చక్కగా చికెన్ మంచి సాంబార్ చేసుకొస్తాం என்ன செய்ய வேண்டுமாம் நாம் எந்த இடத்துல இருந்தாலும் கூட வித்தனம் விதைக்கப்போதே விதை விதைக்காவிட்டால் பலம் இல்லை கனி இல்லை அதுக்குனே சாமுதல் கிரந்த 24 அத்தியாயத்துல செப்பர்த்தா வச்சிருந்து அதனாலதான் நீதிமொழி 24 சொல்லப்பட்டிருக்கிறது 30 வச்சனும் சிப்தர் எவரேனா சொல்லக்கூடாது 30 வசனம் யாராவது சொல்லுவீர்களா லேது லேது
తీసి చూడవచ్చు ఎంతలో పోయిందని. సామెతలు 24:30 చెప్పినా కదా, 24:30 ఎడత వాసింగల్ చదవండి. అదేనండి, కొన్నీరు చదవండి, తెలుగులో చదవండి. సోమరువాణి చేని నేను దాటి రాగా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను. 30:31 మనం చూస్తూ వచ్చినట్లయితే, 30:31 పార్కు ఏమి చెప్తూ వచ్చినాడు, సోమరువాణి చేను నేను దాటి రాగా, సోమేరిని వయలై దాటి వరం పొలదు. ఏమున్నాయండి, ఎన్నెరుకిరదు, ముండ్ల తుప్పలు అన్ని చెట్లే, ముళ్ళు కాడాయి కనపడగరదు. మీ మందిరం చుట్టూ ఏమున్నాయి, ఆలయ చుట్టూ ఎన్నెరుకిరదు, శకేమోళ్ళు చెప్పండి, శకేమోళ్ళు సొల్లుంగల్ బాబు వస్తా వెంకటేశ్వరులనే నీ చేయాలి బాబు వెంకటేశ్వరులు సొల్ల వేండం. చేసేది ఆయనే పాప, ఎప్పుడైనా చేసేది ఆయన ఒక్కడే, అవర్ చేయగలదు అవర్ మాత్రమే, మళ్ళీ ఏమంటే ఆయన కూడా చేస్తారు. ఏం చేయాలండి, ఎన్న చేయండి. సిస్టర్స్ షకేమ్లో సిస్టర్స్ ఎంతమంది ఉన్నారు, షకేమ్లో సహోదరులు ఎతనే పేరు, ఇద్దరైనా ఒక్కడైనా సరే, రెండు పేరు ఒత్తరాయినాలను సరే, ఏముంటాయి, ఎలా ఉండాలి, ఎప్పుడే అరక వేండు. ఆ ఒక్కళ్ళు ఇద్దరులో ఉన్నటువంటి ఆసక్తిని దేవుడు గమనించి దాన్ని ఆశీర్వదిస్తాడు. ఒరువురు ఇరవలే కానపడగల వాంచి పార్థ దేవుని ఆశీర్వదిస్తా, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుడి ఆలయానికి పోక వేండు, దేవుని మందిరంలో పనిచేయాలి, దేవుడి ఆలయానికి వేళ చేయవేండు, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయవేండు. అది ఏదే నాకు దేవుడు ఏది ఇచ్చినాడో అది చేయాలి నేను, దేవుని ఎన్న కొడుతున్నారో అది చేయవేండు. అందుకని దేవుని వాక్యంలో, అదనాల దేవుడి వసనతలే, ఆ ఇట చురుకైన వారిని గురించి చెప్పబడుతూ వస్తూ వచ్చింది. సామెతలను మనం చూస్తున్నారు, చురుకుగాను ఉంటే గొప్ప భాగ్యం అంట, మా సురుసురుపాయి కానపడం పోదు భాగ్యం అంటే పార్కరం. ఎబ్రీ స్త్రీలు ఎలాంటి వాళ్ళంట, ఎబ్రీ స్త్రీలు ఎప్పటి పట్టవర్గల్ చురుకైన వారు, సురసురుపానవర్గల్. కాబట్టి చివరిగా కడసియాగా, అందుకని ఆ శకేములు ఏం చేసినాడు, అంత శకేములు ఎన్న చేశారు, గొప్ప కట్టడ న్యాయ విధిని వివరిస్తూ వచ్చినాడు, పెరిగి కట్టడం న్యాయవిధిగా ఏర్పడుతున్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రమాణం చేస్తూ వచ్చినారు, ఎల్లారం ప్రమాణం ఎత్తుకున్నారు, రాయి తీసుకొచ్చినాడు, ఒక కళ్ళ ఎడుతూ ఉన్నారు, వాళ్ళందరూ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఎల్లారం సాక్షి కొడుకున్నారు, వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు, ఎల్లారం సొలుగురార్గల్, మీ అందరికి ఏది సాక్ష్యము, ఇవ్వ ఎల్లారం ఏది సాక్షి, రాయిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టినారండి, అంత కళ్ళ ఎడుతుంది, ఎంగే వెళ్తారు, సింధూరు వృక్షం క్రింద నిలబెడుతూ వచ్చినారు, అంత కీలే వైకిరార్గల్. చూడండి అన్నమాట, యోషువా గ్రంథము, యోషువా మన చదివిన ఇందాక భాగంలోనే క్రింద ఉంటుంది, యోషువా 24వ అధ్యాయము, యోషువా 24వ అధికారం చదవండి, తీసిన వారు చదవండి, ఎవరైనా ఎడతవర్గలు ఎవరా వాసింగల్, 26వ వచనం చదవండి అన్న. దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో ఉన్న సింధూర వృక్షము క్రింద దాని నిలువ పెట్టి, 27వ వచనం చెప్తూ వచ్చినాడు, 27వ వచనం యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను, మా కర్త సొన్న వార్త కేక కళ్ళుకి కేకపడదాగా, ఆ రాతి వింటూ వస్తూ వచ్చింది, అంత కళ్ళుకి కేటది, ఆ వాక్యం చెప్తూ వచ్చినారు, అంత వార్తగలే సున్నారు, ఆ యొక్క శకేములో కట్టడను విధిని నియమిస్తూ వచ్చినారు, అంత శకేములే కట్టడతే నియమితార్గల్. ప్రేమైన సోదర సోదరి, ప్రేమైన సోదరి సోదరియే, సంవత్సరం 3 సంవత్సరం గతించిపోతా ఉంది, వడ్డం ఎలాగా కడంత పోగిరదు, నీ వ్యక్తిగత జీవితం నీ కుటుంబ జీవితం శకేములు ఎలాగ ఉంది, ఉండే తనిపట్ట జీవితం కుటుంబ జీవితం శకేములు ఎప్పుడు ఇరుకరదు, అభివృద్ధిగా కనబడుతూ ఉందా, అది విరుద్ధి అడగరదా, సంవత్సరానికి ఒకసారి కనబడుతూ ఉన్నామా, ఆ వడ్డీ కూడా అభివృద్ధి నీ జీవితం నీ కుటుంబం వృద్ధి చెందాలంటే ఉండే జీవితం ఉండే కుటుంబ జీవితం శకేము చాలా అవసరమైనది, శకేమానది మీకు ముఖ్యమైనది, ఆత్మీయమైన జీవితాల్లో ఆరోగ్య జీవితం, మనం కూడా చేరి వచ్చిన వారం అందరం కూడా ఎల్లారం కూడా అదేం జ్ఞాపకం చేస్తుంది, చివరిగా కడిసిపడుతుంది, విత్తనము విత్తుతూ వస్తూ వచ్చినాడు, విదేకరదై పార్కరం, దేవుడు ఎంతగానో దాన్ని ఫలింప చేసేటువంటి వాడుగా ఉంటూ వస్తూ వచ్చినాడు, దేవుడు ఏదో పలిగి పెరుగుకునే కనపడగరా, అదే వాక్యం మనం అపొస్తల కార్యంలో చూస్తూ రావచ్చు, ఇదే వసనతి అపొస్తల నడవడిలే పార్క సంఖ్య విస్తరిస్తూ వచ్చింది, అనేకులు విస్తరిస్తూ వస్తూ వచ్చినారు, అనేకలు విస్తారమై కనపడ్డారు, అపొస్తల కార్యములో 9వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే అపొస్తల 9వ అధికారం పార్క్ ముడుదు, యూదయ సమరయ ప్రాంతాల్లో సంఘం విస్తరిస్తూ వస్తూ వచ్చింది, యూదయ సమరయ ఇడంగెల్లాం సభ ఆనది పరంపి కనపడ్డది, అన్ని కూడా ఏం జ్ఞాపకం చేస్తున్నాయి, మూడో దిన తిరిగి లేచినాడు, మరణించి మూడో నాలుగు వీరు తెలిందా, రెండోదిగా మనం చూస్తూ
రెండవది నా పార్తుందో ఏం చేసినామండి ఎన్న సేదో తాను ఎక్కడ కాపురం ఉంటూ వస్తూ వచ్చినాడు అవన్ ఎంగే కుడిరినాన్ ఆ యొక్క జీవముగల స్థలంలో తాను కాపురం ఉంటూ వస్తూ వచ్చినాడు అంద జీవంలో ఎడతలే అవన్ కుడిరినాన్ మనం ఆయన నిలిచి ఉన్నప్పుడు మాత్రమే అవర్ నేను నిలిచిరుకుంబోదు మాత్రమే ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే అవర్ సన్నిధిలో నిలిచిరుకుంబోదు మాత్రమే మనం అభివృద్ధి చెందేటువంటి వారంగా కనబడుతూ ఉన్నాము ఆ అభివృద్ధి అడవిలా కనపడవో ఆయనలో నిలిచి ఉండడం ద్వారా అవర్ నేను నిలిచిరుపుదల మూలమాగ మూడుగా మనం చూస్తూ వచ్చినాము మూడవదాగా పార్తుందో ఏం చూసినామండి ఎన్న సేదో ఏడము దూరము ఇడం ఈ లోకమునకు ఉలగతులే శరీరానికి శరీరత్కు ఈ యొక్క పాపమునకు పావత్కు ఈ యొక్క అన్య సంబంధమైన వాటికి అన్య సంబంధమైనవిటికి ఆచారాలకు ఆచారములకు వీటన్నిటికీ ఇడము ఇవి ఎలావిటికి ఇడం జగడము విరోధము వీటన్నిటికీ దూరము సండేగల్ విరోధంగా ఎలావిటికి దూరం వాటన్నిటిని దాటి వచ్చినప్పుడే అవి ఎలావిటిని దాటి వరంబడు అభివృద్ధి ఆశీర్వాదం కనబడుతుంది విరితి అడైవం పలిగి పెరుగువం ఎక్కడైతే సమాధానం ఉంటూ వస్తూ వచ్చి ఎంగే సమాధానం ఇక్కడో దేవుడు అక్కడ అభివృద్ధి పరిచేవాడుగా ఉంటాడు దేవుని అంగే విరితి అడైసేగిరా చెరుగా చూస్తూ వచ్చినాము కడసియాగ పార్తోం ఆ విత్తనము విత్తడం ద్వారా అంత విదై విదైపేదం మూలమాగ ఎన్నంతల ఫలము ఎత్తన విధమాన పలన్ నూరంతల ఫలం నూరు విధమైన ఫలం రండి ప్రార్థన చేసుకుందాము మార్గం జపికలాం ప్రార్థన తర్వాత జపతికి పిర్పాడు తర్వాత ప్రహ్లాదన్న ఇప్పుడు ఆరంభించినారు ఇప్పుడు ముగించి చెప్తారు ఇక్కడ పిర్పాడు సమర్పాలరెడ్డి ఇది మా ఎప్పుడు ఆరంభిస్తారు సొల్వార్ ఆ తర్వాత ఇద్దరు ఆరాధన చేస్తారు అని పిర్పాడు రెండు పేరు ఆరాధన చేసేవారు ముగ్గురు షకేము విశ్వాసులు మాత్రం ఆరాధన చేస్తారు ఎవరు మిగతా వాళ్ళు కాదు మాకు సీకేమ్లే ఇక్కడ మాత్రం ఆరాధన చేసేవారు ఆ తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాం అని పిర్పాడు కడసి ఆశీర్వాద జపతోడు ముడితుకొల్లాం ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి వందనములు చెల్లిస్తూ ఉన్నాం సమయంలో చేరువచ్చిన వారిని బట్టి వందనాలు అవును ప్రభు అభివృద్ధి కావాలంటే వృద్ధి చెందాలంటే కొంత కష్టమే కొన్ని కఠినమైన మాటలే కొన్ని తండ్రి దూరం అవ్వాల్సినవే అయినప్పటికీ ప్రభు మేము అభివృద్ధిని ఆశిస్తూ ఉన్నాం మమ్మల్ని ఆశీర్వదించి నన్ను ఆజ్ఞాపిస్తూ వచ్చినారు వృద్ధి చెందమంటూ వచ్చినారు అనుభవాలు ఈ శకేమ సంఘంలో కూడా రాబోయే దినాల్లో శకేములో తండ్రి సమృద్ధిగా కనబట్టుకే సిద్ధపరుస్తారు అనేకులు తండ్రి పాపులు తండ్రి దుష్టత్వం నుంచి మళ్లించబడినటువంటి వారు తండ్రి ఇది వారు ఆశీర్వదించబడికి స్థలం రాగులకి సిద్ధపరుస్తారండి ఆ రీతిగా తండ్రి ఆ నాలుగంతల అనుభవమును సంఘంలో రాబోయే దినాల్లో తను మేము చూచుటకై నీ యొక్క వృద్ధిని మేము తండ్రి కనపరచుటకై సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఒకరు ఇద్దరు మూడు కుటుంబాలైనప్పటికీ శకేములో అటువంటి అనుభవమును రాబోయే దినాల్లో సిద్ధపరుస్తారండి మీరే కృప చూపమని వందనములు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మీ దగ్గర స్థలకు అప్పచెప్పుకోవచ్చు యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఆమేన్ క్లుప్తంగా ఒక ఐదు నిమిషం సురుకమాగా ఒక ఐదు నిమిషం వందనాలు దేవునికి స్తోత్రం మరి మనకి ఈ యొక్క బాగులూరు సియోనికి ఒక బాగులూరు బ్రాంచ్ గా మరి 2012లో మొదలు చేసాం ఇక్కడ మాగ సియోనికి మాగ ఒక కిలై సమయాగ 2012లే ఇది చేద్దాం ఆరంభిద్దాం మేరీ సిస్టర్ వాళ్ళ ఇంట్లో అక్కడ బల్ల ప్రారంభించాం ఆ సోదరి మేరీ సిస్టర్ వాళ్ళ వీటిలే మాగ పంది ఆరంభిద్దాం అప్పుడు ప్రభుదాస్ బ్రదర్ ఉండేవాడు అప్పుడు ఊళ్ళేకర్ ప్రభుదాస్ అవర్గల్ ఇందార్ అక్కడ ఒక 3 సంవత్సరాలుగా ఆరాధన నడిచింది అవుడి సిస్టర్ వీటిలే 3 వర్డమాగ ఆరాధన నడిచింది మరి కొన్ని అభ్యంతరాలు ఆటంకములు మరి మానవ శరీరము మరి సాతాను వల్ల జరిగినటువంటి అభ్యంతరాల వల్ల అది ఆగిపోవడం జరిగింది మాగ శరీర ప్రకారమాగ సాతానుడి క్రియల మూలమాగ సిల కార్యంగా నడిచింది అది నిమిత్తమాగ నిలిపివిడబడ్డది తర్వాత మళ్ళీ ఒక కొద్ది ఒక 2 సంవత్సరాలుగా ఇక్కడ మరి తర్వాత లేదు మా 2 వర్డమాగ ఇంత ఇడతలే ఆరాధన నడవబెరవలై ఆ తర్వాత ఇక్కడ ఎందుకు ఆగిపోయింది అనే దానికి ఒకటి కారణం అది ఇల్లు రాము మాగ మా ఎదుర్కొ నిండి పోనదెండాల్ சில பேர் இந்த மாக அது வீடு நாங்கள் வர மாட்டோம் என்று சொன்னார்கள் మరి సొంతంగా చర్చ కావాలా అనే ఉద్దేశంతో వాళ్ళు మరి ఆ వచ్చిన వాళ్ళని సరిగ్గా వాళ్ళని రెస్పెక్ట్ చేయలేదనేసి అట్లా ఆ ఉద్దేశంతో అక్కడ ఆగిపోయింది మాగ వరుగులకు இந்தமாக அவர்களுக்கு மரியாதை கொடுக்கும் இந்தமாக நம்மாக சொந்தமாக சபை வேண்டும் என்று இந்தமாக இந்த இதனாலே இந்த விஷயத்திலே இந்தமாக தடைபட்டு போனது ఆ తర్వాత మరి ఆ ఇంట్లో కూడా కొన్ని కారణాల వల్ల వాళ్ళకి అభ్యంతరాలు ఆటంకములు రావటం చేత మరి అక్కడ నుంచి అక్కడ ముగించేసాం అక్కడ అంత వీటిలో இந்தமாக சில காரியங்கள் நம்மாக சில காரணங்களாலே
அங்கே அந்த மாக நடத்த முடியாமல் போனது. மரி எக்கட சூசினா கூட மனக்கு பிரார்த்தனா மந்திரானுக்கு ஒக்க இல்லு அனேதி எவரு கூட இவடம்ல மாக ஜெயிப்பதற்கு மாக ஒரு வீடு இந்த மாக யாரும் கூட கொடுக்க முன்வரவில்லை. ரவீந்திர பதரும் நானும் அந்த திருகினாம் இக்கட மாக புலேக்கர் ரவீந்திர நானும் கூட எங்க அனைக்கு இடத்துல அலைந்தோம் யாரும் கொடுக்கவில்லை. மரி அலாண்டி சமயம்ல மரி ஒக்க பிரத்யேகங்க ஒக்க மந்திரம் உண்டே பாவுண்டுது அனே உத்தேசம் சேத்த దీన్ని మళ్ళా 14లో దీన్ని కొనడం అనేది ఈ ప్రాంతాన్ని ఈ స్థలాన్ని కొనడం అనేది జరిగింది. మా 2014లో ఇప్పటిపట్ట సూళ్ళే ఇది మాక తనియాగ సభకి ఇడం వాంగలామే అంటే ఇది మా 2014లో ఇంత 2016లో ఇది మా ఇడతే వాంగినోం జరిగింది. తర్వాత ఇక్కడ కట్టడానికి మన దగ్గర చాలా తక్కువ అమౌంట్ ఉంటున్నాయి. ఇది కట్టువదరికి నమ్మడతలే కురైంద పణం కానపట్టదు. మనం ఎక్కడ కూడా మేము మందిరం కడుతున్నాము మాకు సహాయం చేయండి అని అడుక్కునేటటువంటి దౌర్భాగ్యం మనకు ఎప్పుడు లేదు కూడా. మాగ నా ఎప్పుడు కూడా మాగ ఆలయత్తు కట్టుగ్రోమ పణ విదేశంగల్ అప్పటిపట్ట దుర్భాగ్య నిలయమే నా ఎప్పుడు కానపడ మాటం. రంగంలో కూడా ఒక అనౌన్స్మెంట్ కూడా మరి మీరు మందిరానికి వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు లేకుంటే లేదనే ఉద్దేశం చేతనే మరి దాన్ని కట్టాలనే ఉద్దేశం ఉండే మాకు సభలో కూడా మా ఇడతలే యారు విరుపమాల కొడుకలామెంటూ మాకు యారు సొల్లవిలే ఇక్కడ మళ్ళీ వద్దు అనే వాళ్ళు కూడా కొంత సంఘంలోనే మనమే అభ్యంతరాలు ఆటంకాలకు కారణం. మాకు వేందామెంటూ సొల్లగారు సభలే నాకు అనేక ఇడరల్ వరువదకు కారణమై ఉంది. అక్కడ వచ్చే 10 మందికి మళ్ళా ఎందుకు ఒక సుమో వేసుకొని తిరగొచ్చు కదా వారం వారము. మాకు అంగే వరుగుడు 10 పేరుకు నా ఒక సుమో ఎత్తుకొని పోయి వరలాం అల్లవా అంటే సొల్వార్గల్. అలా అభ్యంతరాలు వస్తే అది ఆగిపోయింది. తర్వాత ఏ విధంగా అయినా కట్టాలనే ఉద్దేశంతో మరి ప్రార్థన పూర్వకంగా చేస్తున్నప్పుడు మరి 2018లో దీనికి పునాది వేయడానికి దేవుడు అనుమతించాడు. ఇప్పటిపట్ట ఇడర్లు వంద నెలమే మరి 2019లో మాకు ఆశీర్వారం పోవడానికి దేవుని ఉద్దేశించారు. 19ఏప్రిల్కి ఇది కంప్లీట్ అయిపోయింది. 2019ఏప్రిల్కి ఇంత వేళ ముడింది విట్టదు. ఆ 18-19 అయిపోయి ఒక 6 నెలలు 7 నెలలు గడుస్తానే మనకు కోవిడ్ వచ్చి పడిపోయింది. మాకు అది ముడిన పిర్పాడు ఒక 6-7 మాసాల పిర్పాడు కోవిడ్ వంద విట్టదు. దాదాపుగా 2 సంవత్సరాలు మనం ఇక్కడ కూడలేకపోయాం. కురింద పక్షం 2 ఏడు మాగ నమ్మ ఇంకే కూడ ముడియామల్ పోనదు. లాస్ట్ ఇయర్ 3rd యానివర్సరీ కూడా చేసుకున్నాం. కడంద వాడడం 3rd యానివర్సరీ కూడా చేద్దాం. తదుపరి ఇది 4th యానివర్సరీగా ఇక్కడ ఈ స్థలంలో ఇంత ఇడతలే 4వది యానివర్సరీ నాలై కనపడుకుంది. మరి ఆ విధంగా దేవుడు అనుమతించినటువంటి కారణం చేత మనకి అక్కడ మరి మనకు సంఘంలో ఏదైతే మన దగ్గర అమౌంట్ ఉన్నదో దాని ప్రకారమే దాంతోనే ఇది కట్టి ఉన్నాం. సభలో ఇది మాకు ఎవ్వరు పణం ఇరుదో అదన మూలమాగే ఇదే ఇది మాకు కట్టి ముడితామంటే పార్కం. కొద్ది మంది మాత్రమే ఇచ్చారు. పేర్లు చెప్పడం అవసరం లేదు కాబట్టి ఒక 4 ఇచ్చారు. ఆ 4లో అది ఒక 1.5 లక్షల వరకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మరి సంఘంలో ఉన్నటువంటి డబ్బుతోనే ఇక్కడ కట్టాం. మాకు 4 పేరు కొడతారు. పేరు సొల్ల వేండి అవసరం ఇల్లే. అది ఒక 1.5 లక్షం కానపడ్డది. మరది సభలందు వంద పణతి వేతి ఇది కట్టినాం. కట్టిన తర్వాత కుమార్ సరళ వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. ఇది కట్టిన పిర్పాడు కుమార్ సరళ అవర్గలు ఊరికి పోయి విటారు. తర్వాత ఇక్కడ కోవిడ్ అయిపోతున్నాయి. కోవిడ్ ముడిన పిర్పాడు అవర్గలు ఊరికి పోయి విటార్గల్. అది ఒక మనకు పెద్ద ఆధారమైన కుటుంబం. ఇక్కడ బాగులూలే అవర్గలు ఒక ఆధారమై కానపట్ట కుటుంబం. అవర్గలు పోయి విటార్గల్. ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసుకునే వాళ్ళు లేరు. తర్వాత మళ్ళీ వెంకటేశ్వర్లు వాళ్ళకి దేవుడు అనుమతించిన కారణం చేత ఈ పరిసర ప్రాంతాల్లో మరి ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు. మాగ దేవన్ మాగ వాళ్ళకి అనుమతి కొడుతున్న సౌర వెంకటేష్ అవర్గల్ కుటుంబత్తారు మాగ పార్త కొలుగురార్గల్. బాబు రాజు మరి అనిత వాళ్ళ నాన్న స్వామినాథ్ వాళ్ళు ఆ ఫ్యామిలీలు మాత్రమే ఇక్కడికి వస్తూ ఉంటున్నాయి. బాబు రాజు అనిత అవుడే తాపనారు ఎల్లారు ఇడత కొరగరార్గల్. మరి మనము విత్తనం ఇచ్చినట్లయితే మనం లేఖనానుసారంగా మరి దేవుడు యెషయా 60:23 అనుకుంటాను అది అందులో ఒక్కడు 1000 మందకునని లేఖనం చలవిస్తా ఉంది. మాకు యెషయా 22లే ఒక్కటి అంటే ఇప్పుడు మనం లేఖనానుసారంగా చూస్తాము ఇస్సాకు మరి విత్తనం ఎత్తినప్పుడు 100 రంతలుగా ఫలించాడు అని మనం వేదత్రి పార్కం ఇస్సాకు విధవిత్త పొలదు 100 మడంగు ఫలనంటే అంటే పార్కం. ఈ విధంగా మనం ప్రార్థనా పూర్వకంగా మరి కొద్ది మంది ఉన్నారు అనేటటువంటి సందేహం ఏమి అవసరం లేదు. ఇది మీ మందిరము మన మందిరం అది అందరూ వచ్చి ప్రార్థనా పూర్వకంగా ఇక్కడ సహవాసంలో మరి ఉండి
మరి దీనికి సహకరించినట్లయితే దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ఈ పక్కన ఉన్నటువంటి వారిని కూడా మనకు అనుగ్రహిస్తాడు. దేవుని சொன்னபடியா விதைக்கும் பொழுது நாம் உங்களுடைய ஆலயம் நம்முடைய ஆலயம் இது இது இந்தமாக நாம் விதைக்கும் பொழுது தேவனந்தமாக தவறாமல் நமக்கு அந்த பழுகி பெருகும்படியாக செய்கிறவராக இருக்கிறார். ஃபவுண்டேஷன் வேசினப்படு எனக்கு பக்க வாழ்ந்து அண்ணா மீரு மந்திரம் கட்டுனாரு మరి మాకు కష్టమవుతుంది అని ఏమమ్మా అంటే మా మందిరము ఎప్పటికీ కూడా మరి ఏదో అడావిడి చేసేది కానీ అల్లరి చేసేటటువంటిది ఏం జరగదు ఇక్కడ మీరు చూడండి తర్వాత అని చెప్పాం. మా పక్కన కూడా సభ కట్టుబడి సభ కట్టుకు తొందరవాయి కాణపడం సున్నారు సత్తం ఎలుపమాటం ఎంత తొందర కాణపడదు పారుగా దేవుని కృపచేత మనకి ఈ పరిసర ప్రాంతంలో వారి నుంచి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేవు కానీ ఇంత ప్రదేశ వసీకరుల నిమిత్తమాక నమకు ఎంత ఇడరు ఇది నిమిత్తమాక ఏదో వరవల్లై ఇది మనకు ఒక అంటే చర్చ్ పర్మిషన్ లేదు కాబట్టి ఇది నమకు సభకి ఇంతమాక పర్మిషన్ కడయాదు. అందువల్ల మనం ఇక్కడ ఒక ఇంట్లో ప్రార్థనా మందిరం అనేసి ఇక్కడ మనం కొడుతూ ఉంటున్నాం. ఇంతమాక జప కూడమెంటు సొల్లి నమకే కూడి వరిగ్రోం. అందువల్ల దీని గురించి ప్రార్థన చేయండి. ఇది నిమిత్తమాక ఇది గురించి జపితుకొలుగల్ అయితే ఇది పర్మిషన్ కూడా అదే విధంగా ఈ పరిసర ప్రాంతంలో వారు కూడా సహకరించడానికి ఇది మందిర ఆవరణం అని వాళ్ళు కూడా మరి వాళ్ళు అనుమతించడానికి కూడా మరి దేవుని చిత్తం అయితే మా దేవునికి సిద్ధమల్ల మాకు ఇంకా పక్కన కుడిరికల్ కూడా అదే మా అనుసరిత పోగా ఇది కూడా అంత సభ ఒక పర్మిషన్ కిడక కూడా జపితుకొలుగల్. ఎలక్ట్రికల్ వాళ్ళు అయితే ఇప్పటికే మీరు ఇది కమర్షియల్ అండి ఇది మందిరం అని అంటున్నారు ఈ పక్కన వాళ్ళు మందిరం అయితే మందిరం ఏం చేస్తాము మనం ఇల్లు ఇట్లా ఇచ్చామని చెప్తాం. అది మాకు ఇది పక్కలకు సొలుగురాలు సభ ఏంటంటే నీకు ఇది కమర్షియల్కి మాట వేయడం అంటూ కూడా సున్నారుగల్. ప్రార్థన చేయండి అదకాక జపితుకొలుగల్. ఇక్కడ మరి అనేకులు కూడి రావటానికి ఆదివారమే ఇలా ఇంతమంది మనం చూస్తే మంచిది. మాకు ఞాయిట్టుకిలమ ఇవ్వ పేరు కూడి ఉందా మీకు నలమాయకు ఆ విధంగా ప్రార్థించండి. నూరంతలుగా మనము వెయ్యింతలుగా వృద్ధి పొందొచ్చు. ఇప్పుడు చెబుతుకున్నది నా 100 మడంగు 1000 మడంగు పళ్ళని తండ్రి అని చెప్పి మనకు వృద్ధి పొందడానికి దేవుడు మనం ప్రార్థించకూడదు సహాయం చేస్తారు. నా మీద మా విశ్వాసలే మా పలికి పెరుగుదలకు దేవుని నమకు మాకు ఉదయసేవారాగ మనకి మనమే ఇష్టం లేదు మనము సువార్త కంటే ఇంతమంది కూడా రారు నాకు తెలుసు. நாமே விதைப்பதில்லை சுவிசேஷம் என்றால் இவ்வளவு பேர் சுவிசேஷம் சுவிசேஷம் என்றால் இத்தனை பேர் வரமாட்டோம். నడవడిక మన మాట మన తీరు అన్ని కూడా సువార్తకు పోయకపోతే కొంచెం పీస్ఫుల్ గా దూతల మాదిరి కనిపించి వస్తే బాగుంటుంది. మాకు నమ్ముడి నడ ఉడై భావనలు కూడా మాకు దూతరలు ఎప్పుడో అది కానపట్టాలిపోతే అది మాకు నమ్మ ఏకొల్వారు. మన చర్చలో ఒకసారి బాప్తిస్మం తీసుకుంటా ఉంటే వాళ్ళందరూ వైట్ డ్రెస్ వేసుకున్నారు. నమ్ముడి సభలో వంద జ్ఞానస్థానం ఎడుపుకు వందారు ఎల్లారం కూడా మాకు వెన్నీర ఉడే అణిందిరు. మనం ఏదో మన క్రమశిక్షణ కలిగినటువంటి సంఘం అని చెప్పుకోవడం சவன் பக்சிங் வெள்ளைய உடைய அணிந்து உட்கார்ந்திருக்கும் போது தூதரை போல காணப்படுகிறார் என்று அதன் மூலமாக ரச்சிக்கப்பட்டு வந்தவர்கள் கூட அநேகர் இன்னும் செய்தி கொடுக்கிறவர்களாய் காணப்படுகிறார்கள். சீக்கிரமிலே அந்த யாக்கோபு புதைத்தான் மறுபடியும் எடுக்கவில்லை. மறுபடியும் உலகத்தை அனுசரித்து உலகத்தில் இருக்கிறவெல்லாம் எடுத்துக்கொண்டு வருகிறோம். గమనించుకొని మరి దేవుని మహిమార్థమై పరలోకపు బహుమానముల కొరకై మనం ప్రయాసపడాలని మనవి చేస్తూ ఉన్నాం. ఏమేమి మీరు నన్ను అబద్ధం చేసుకోవద్దండి ప్లీజ్. మాకు పరలోకం కార్యంగా నాకు పెట్టుకోవాలి ఉండదు సొలుగురని యారం తవరగా పురిందు కొల వేండా సమయంలో ఆరాధనకి పోగలం. ఎవరైతే శకేంలో ఉన్నవారు క్లుప్తంగా దేవుడు గత కాలంలో చేసిన మేలును బట్టి రక్షణ ఇచ్చిన రక్షణను బట్టి ఇచ్చిన మందిరాన్ని బట్టి క్లుప్తంగా ఆరాధన చేయండి. మా దేవుని కొడుత రచ్చిపు నిమిత్తమాగా దేవుని కడ నాట్లలో చేసిన నన్మగిల నిమిత్తమాగా శకేంలో ఇరుకు సురుకమాగా ఆరాధన చేయగల చేయండి. Thank you.
దాన్ని చేయాలని జీవితం సిద్ధం పడ్డ ప్రభావ మేము కూడా
జ్ఞాపకం చేసుకుంటున్నాం. రామకృష్ణ వారి కుటుంబంలో నెమ్మది సమాధానం దయచేస్తూ రండి ప్రభా, మీరే కనకరిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాం. ఆ రీతి అప్పుడు ఎవరైతే ఉన్నారు ఇక్కడ ఏమైనా బిడ్డల వారిని కూడా దీవించి రక్షణ మారు మనసు దయచేయమని, మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మేము అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము సమృద్ధిగా శేకేమునకును చేరవచ్చిన మనకును దేవుడు కలిగించి నడిపించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. అపోస్తలులా బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తలులా బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదరు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదరు. క్రీస్తేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు.